नमस्ते वेलकम टू K6 न्यूज चंद्रति मंडल सर्वसभ्य समावेशं वाड़ी वेड़िगा सागिंदी चंद्रति एंपीपी बैरगोनी लावण्य रमेश अध्यक्षतन सोमवार मंडल परिषत् समावेश मंदिर में जरिगिंदी ई संदर्भंगा पलुवुरु एंपीडीसीलु मंडल समस्यलपै निलदीसारु जोगापूर एंपीडीसी म्याकल गणेश मात्लाडुतू वेमलवाड एम्मेल्ये गत कोद्दि रोजुलुगा स्थानिकंगा लेकपोवडंतो मंडल सर्वसभ्य समावेशानिकि हाजरु कावडं लेदनि सभलो मात्लाडगा जोक्यं चेसुकुन्न को-ऑप्शन सभ्युलु बत्तुल कमलाकर् एम्मेल्ये गुरिंचि मात्लाडवद्दनि आरोपिंचगा इद्दरि मध्य कोद्दिसेपु वाग्वादं जरिगिंदी चिवरिकि एंपीपी ఎంపీడీవో జాక్యం చేసుకొని వివాదం సద్దుమణిగింది మండలంలో గతంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బిల్లులు రావడం లేదని మోడపల్లి సర్పంచ్ చిలుక అంజిబాబు మాలియాల సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆరోపించగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు అలాగే నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు గ్రామాల్లోనే నిర్మించిన శ్మశాన వాటికలు డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకోవాలని సనుగుల ఎంపీటీసీ మాదాస్ వేణు కోరారు అలాగే గ్రామాల్లోని గ్రామ పంచాయతీ సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు చంద్రతి మండల కేంద్రం నుండి మోత్కురావుపేట గ్రామం వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలను నాటాలని కోఆప్షన్ సభ్యులు కోరారు మరిగడ్డ గ్రామంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ఇతర చోటుకు మళ్లించాలని సర్పంచ్ నేతికుంట చలపతి కోరారు స్పందించిన ఎస్ఏఈ శ్రవంతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలోకి మిషన్ భగీరథ నీళ్లు రానప్పటికీ వేల రూపాయలలో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని మరిగడ్డ సర్పంచ్ జలపతి అన్నారు నరసింగపూర్ గ్రామం నుండి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా కలప తరలుతుందని అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ గంగాధర్ కోరారు కొత్తపేట గ్రామంలో పశువులకు టీకాలు వేయడం లేదని సర్పంచ్ పెట్టెల లాసే కోరగా స్పందించిన పశు వైద్యాధికారి సమస్యను పరిష్కరిస్తామన్నారు డీడీలు చెల్లించిన వారికి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జోగపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ కోరగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్యక్రమాన్ని చేపడతామని పశు వైద్యాధికారి నితిన్ కుమార్ తెలిపారు గతంలో జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న తుల ఉమ చంద్రతి మండలానికి డబ్బులను మంజూరు చేశారని వాటిని నేటికి పంచకపోవడంతో జోగపూర్ ఎంపీటీసీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేయగా త్వరలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని ఎంపీపీ లావణ్య అన్నారు మోడపల్లి గ్రామంలో ఆర్ఎండ్బి పక్కన ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ అంజిబాబు కోరారు అలాగే వ్యవసాయము విద్య ఉపాధి హామీ వైద్యము శిశు సంక్షేమ శాఖ పౌర సరఫరాల శాఖ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్లు తిప్పాని శ్రీనివాస్ జలగం కిషన్ రావు ఎంపీడీఓ రవీందర్ ఎంపీఓ ప్రదీప్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్ పశు వైద్యాధికారి నితిన్ వ్యవసాయ అధికారి దుర్గరాజు సెస్ఏఈ శ్రవంతి ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఐకేపీ ఏపీఎం రజిత పిఆర్ఏ వెంకటేశ్వరరావు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు మీరు అడగండి 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 అడగండ